వెల్కమ్ బ్యాక్. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసనను తెలియజేశారు. అనంతరం సంఘ నాయకులు రమేష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో దోహదపడుతుందని అన్నారు. తక్షణమే కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఉద్యమం కొనసాగిద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దాం. సాధిద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దాం. జిందాబాద్ ఏపీఆర్ఎస్ఏ. జిందాబాద్ ఏపీఆర్ఎస్ఏ. సీఎం గారు ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు అదేవిధంగా అన్ని ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకి ఒక ప్రత్యేక హోదాను హామీని ఇచ్చి ఇవాళ దాన్ని మేము ఇవ్వలేమనడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు మన చిత్తూరు వెంకన్న పాదాలు సాక్షిగా ఇదే బీజేపీ అపోజిషన్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు కాదు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని అన్న ఈరోజు ప్రత్యేక హోదా లేదు మీకు అనడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా లోటు బడ్జెట్లో ఉంది. అందువలన ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర నాయకుడు బొప్పరాజు గారి పిలుపు మేరకు ఈ రోజు నుంచి రేపు 6వ తారీఖు వరకు కూడా మధ్యాహ్నం 1 గంట భోజన సమయాల్లో నల్ల బ్యాజీలు పెట్టి ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ఫ్యూచర్లో బొప్పరాజు గారు ఏ కాలిస్తారో అదేవిధంగా దానికి ఉద్యోగులందరూ కూడా కట్టుబడి ఉంటారని, ప్రజల కోసమే కాదు అందరికి కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారమే కాదు ప్రజల సమస్యల కోసం కూడా ఆల్రెడీ సమైక్యాంధ్ర ఉద్యమం కూడా చేసిన చరిత్ర ఉద్యోగులకు ఉంది. ఈరోజు ప్రత్యేక హోదా ఉద్యోగులకు కూడా మన ప్రజల్లో కలిసి మమేకమై మేము కూడా ఉద్యమాలు చేయడానికి శ్రీకారం చుట్టామని తెలియజేస్తూ ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా ఉద్యోగ రెవెన్యూ ఆ రోజున ఎంతో ఉద్యమం చేశాం, అయినప్పటికీ కూడా సాధించుకోలేకపోయాం. కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఆ రోజున పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాం రాష్ట్రానికి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కానీ 4 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా అది నమ్మకం నిలబెట్టినట్టుగా హామీ ఉండిపోవడం వలన ఈరోజు మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరావు వెంకటేశ్వర్లు గారు అన్ని శాఖలు ఏపీజేఏసీ అమరావతి పక్షాన అన్ని శాఖలు కూడా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ద్వారా ఈ ప్రత్యేక హోదా నినాదాన్ని అందరిలోకి తీసుకెళ్లి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఏ రకంగా అయితే పాటుపడ్డామో ప్రత్యేక హోదా కోసం కూడా అదేవిధంగా పాటుపడి మీ యొక్క ప్రత్యేక హోదా సాధిద్దామని చెప్పేసి మేము అందరం కూడా పాటుపడడానికి ముందు. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.